మీ ద్వారా జగన్ గారి మాటలుగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు జగన్ గారి మాటలుగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సమాధానం చెప్తారా, బాలినేని గారు సమాధానం చెప్తారా, ఎవరైనా సమాధానం చెప్పని చెప్పని అడుగుతూ ఉన్నా. సార్ ఒక్కసారి మీకు చూపిస్తా సార్, ఇప్పుడు 9849 9849 9849 66000 9849 66000 9849 66000 ఒకసారి చూసుకోండి సార్. మీకు అందరికీ ఆడియో కూడా పంపిస్తాం సార్, ఆడియో స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ మిలువయా. చూసారా సార్, నెంబర్ కూడా చూసుకోండి సార్, ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు అనొచ్చు, మళ్ళీ అనొచ్చు మా వాళ్ళు. ఏదో నెంబర్ పెట్టి శ్రీధర్ రెడ్డి రికార్డ్ చేసి శ్రీధర్ రెడ్డి చూపిస్తున్నాడు అనొచ్చు. వేరే నెంబర్ని మా ఎన్టీవీ అమర్ గారి నెంబర్ని, లేకుంటే టెన్ టీవీ దేవా గారి నెంబర్ని, టీవీ నైన్ మురళి గారి నెంబర్ని, లేకుంటే టీవీ ఫోర్ రాజేష్ గారి నెంబర్ని, ఈటీవీ రాజారావు గారి నెంబర్ని, ప్రైమ్ న్యూస్ నరేష్ నెంబర్ని పెట్టి దాని మీద ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పాడు. అందుకే ఈ నెంబర్ కూడా జూమ్ చేసుకోండి ఒకసారి దయచేసి. నేను ఎప్పుడూ గాలివాటుకు మాట్లాడేవాడిని కాదు సార్, ఆశామాషిగా మాట్లాడేవాడిని కాదు సార్. నా కాడ స్పష్టమైన ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. తొడలు కొట్టే సంస్కృతికి నేను వ్యతిరేకం. ఆధారాలు ఉంటేనే మాట్లాడతా, మనసులో ఇష్టం ఉంటేనే మనిషి వెంట నడుస్తాను తప్ప మనసులో ఇష్టం లేకుండా కష్టం పెట్టుకుని మనిషి వెంట నడిచే నాకు ఇష్టం లేదు. చూశారు సార్, నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నారు సార్, ఓపెన్ చేస్తారు రికార్డ్ దానికోసం కాదు సార్. నా దగ్గర నెంబర్ ఉంది కదా సార్, ట్రూ కార్లో సార్ ఒక పని చేయండి సార్, మీరు ఆయనతో అడగండి ఈ నెంబర్, ఆయన మీ స్టేట్ వాళ్ళు చెప్పండి ఈ నెంబర్ అయిందా కదా అని, ఎందుకంటే ఈ నెంబర్ నుంచి నాతో మాట్లాడేది. ఈరోజు ట్రూ కాలర్ మార్చారంట, నాకు తెలిసి ఈ నెంబర్ సీతారాం అంజలిగా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడా కూడా చెప్పలా. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు. కాదంటే చెప్పండి, ఒకరికి ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా, ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం అది సరైన చర్య కాదు. కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వాల్లో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాళ్ళ యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయా, ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే, మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వాస్తవం. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడిన మాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది, ఆరోగ్య రక్ష గురించి మాట్లాడాం. ఒక వీడియో మిత్రుడు దాన్ని వార్తగా పెట్టాడు, దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలుగా పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు
ఓ శాసన సభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో వీడియోల్లో పత్రికల్లో వార్త వచ్చింది ఏమని నన్ను సంజయ్సి అడిగి ఉండొచ్చు నేను మరో మాట కూడా చెప్పా నేను కడ ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది నా కడ ఉండే ఆధారాలను బయటపెడితే